నమస్కారం అండి. నా పేరు మేకా వెంకటరామిరెడ్డి. మాది గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో ఉన్నటువంటి ప్రకాష్ నగర్. ఊరు మారింది అనటానికి ఈ ప్రాంతంలో ఈ హాస్పిటల్ నిదర్శనం. ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఏదన్నా చిన్న అనారోగ్యం వచ్చినా కూడా ఓ పక్కన మంగళగిరి ఎన్ఆర్ఐకో, తాడేపల్లిలో ఉన్నటువంటి మణిపాల హాస్పిటల్కు పెద్ద పెద్ద హాస్పిటల్ తప్ప పేదలు చూయించుకోవడానికి ఎటువంటి హాస్పిటల్స్ ఉండేవి కాదు. ఏ సందుల్లోన బొందుల్లోన ఆర్ఎంపీల దగ్గరికి వెళ్లడం, రకరకాల కొత్త రోగాలకు రావడానికి ఇదిగా ఉండేది. అటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మా తాడేపల్లి ప్రాంతంలో సుమారు 130 లక్షల రూపాయలు పెట్టి అర్బన్ హెల్త్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఇక్కడ చేయడం మూలాన ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఇక్కడ వస్తున్నారు, చక్కగా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఈ హాస్పిటల్ కూడా ఎలాగుందంటే అండి, ఒక కార్పొరేట్ హాస్పిటల్లా అనిపించే విధంగా రూపుదిద్దించారు. ఎంత శుభ్రంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా వచ్చిన రోగుల పట్ల ఎంతతో మానవతావృతంతో వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానంలోనే సగం రోగాలు పోయే విధంగా ఇక్కడ సిబ్బంది కూడా చాలా చక్కగా పనిచేస్తా ఉన్నారు. ఇది కదా మార్పు అంటే, ప్రతిపక్షాల వాళ్ళు ఇవన్నీ చూసుకోలేకపోతున్నారు. ఏదో గ్రాఫిక్స్ లో చూపించడం కాదు, ఇది మీ కళ్ళ కట్టినట్టుగా మేము చూపించడం జరిగింది. ఇది మారింది, ఊరు మారింది అంటానికి నిదర్శనం. ఏదేమైనా ఇటువంటి హాస్పిటల్ ని మా తాడేపల్లి ప్రకాశ్ నగర్ ప్రాంతంలో నిర్మించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు నటారి కిషోర్. మాది అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం అండి. మాది 85వ వార్డు లంకిలపాలెం ఏరియా అండి, పెందుర్తి నియోజకవర్గంలో. అయితే ఇది కనిపించేది వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అండి. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాకు నిర్మించడం జరిగింది. ఎవరికన్నా హెల్త్ ఇష్యూ గట్టా ఏమన్నా ప్రాబ్లం వస్తే అనకాపల్లి కానీ లేకపోతే వైజాగ్ కేజీహెచ్ కానీ చూపించుకోవాల్సిన అవసరం వచ్చేది. ఏ గర్భిణీలు నైట్ టైం ఏదన్నా ఎమర్జెన్సీ ఏదన్నా అయితే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో మాకు అటువంటి ఏ ఇబ్బంది లేకుండా మా వార్డులోనే ఒక వార్డుకి వచ్చేసి ఒక హెల్త్ కేర్ సెంటర్ ఒకటి నిర్మించడం జరిగింది. అది మీకు అందరికీ చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది. మేము చాలా గర్వపడుతున్నామండి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో మా ఊరు మారిందనే ఒక ఉద్దేశంతో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ చాలా గొప్పగా ఫీల్ అవుతున్నామండి. ఇటువంటి దీంట్లో ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ మాకు ఇక్కడ నిర్మించడం జరిగింది. దీనికోసం చాలా గొప్పగా మేము చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడే కాదు, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఇదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు సచివాలయం అవును కానీ, విలేజ్ క్లినిక్ అవును కానీ, లేదంటే రైతు భరోసా కేంద్రాలు కానీ, ఇటువంటి ఎన్నో భవనాలు ఇదే విధంగా ప్రజలకు చెరువులో దగ్గరలో ఉండాలని చెప్పి ఒక ఉద్దేశంతో నిర్మించడం జరిగింది. మా ఊరు మారిందనే చాలా గొప్పగా చెప్పుకుంటూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని పేదలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ జగన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు నక్కారి కిషోర్. అనకాపల్లి జిల్లా పెందుర్తి కాన్స్టిట్యూన్సీ లంకిలపాలెం. మీకు కనిపించింది మా గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హై స్కూల్ అండి. గతంలో అయితే ఈ విధంగా ఉండేది కాదు. గతంలో వర్షం వచ్చినా లేకపోతే ఏదో వచ్చినా పిల్లలందరూ చాలా ఇబ్బంది పడేవారు చదువుకోవడానికైనా ఆడుకోవడానికైనా. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాడు నేడులో భాగంగా ఎంతో అందంగా ఎంతో చక్కగా ఇలా ఈ విధంగా చక్కగా రూపొందించడం జరిగింది. హై స్కూల్స్ పిల్లలు చాలా ఆనందంతో సంతోషంతో చక్కగా చదువుకుని చక్కగా గేమ్స్ కట్టా అన్నట్లు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ విధంగా చేసినందుకు జగన్ అన్నకే థ్యాంక్స్ చెప్తున్నాం. మా ఊరి మారిన జగన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ జగన్ అన్న. అండి, నా పేరు మేక వెంకటరామిరెడ్డి. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి అండి. ఇది మా తాడేపల్లి సచివాలయాలు అండి. 5-6 సచివాలయాలు ఇక్కడ ఉన్నాయి. సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు పెట్టి కట్టించారు ఇక్కడ. గతంలో మా ఊర్లో ఏదన్నా సర్టిఫికేట్ కావాలి అని అంటే గతంలో ఎంఆర్ ఆఫీసులు చుట్టూ తిరిగేవాళ్ళు ఉంటాయి. సర్టిఫికేట్ కానీ, క్యాష్ సర్టిఫికేట్ కానీ, ఏదైనా రేషన్ కార్డు కావాలన్నా నెల నెల తరబడి టైం పట్టేది. కానీ వాళ్ళు ఈ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఏదన్నా సర్టిఫికేట్ కావాలని అంటే 1-2 రోజుల్లోనే మా ఇంటికి తీసుకొచ్చి వాలంటీర్లు ఇస్తున్నారు. ఇది కదా అభివృద్ధి అంటే, ఇది కదా ఊరు మారింది అని చెప్పుకోవడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏం కావాలి? ఏదేమైనా మా ఊరికి ఈ సచివాలయాలే కాదు, ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు కింద బ్రహ్మాండంగా చేశారు. ఇంత అభివృద్ధి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.